5,000 లంచం ఇచ్చానయ్యా, పింఛను ఏదయ్యా అన్న కథనం ఎంత్రీ న్యూస్ లో ప్రసారమైంది. ఈ కథనానికి నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం ఏరుకొల్లు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ రఫీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనపై కొందరు చేసిన ఆరోపణలను ఖండించారు. గ్రామంలోని రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే మురిగిమ్మి రత్తయ్య అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేశారని అన్నారు. ఇంతకు ముందు ఆయనకు పింఛను పెట్టాలని నాయకులు తనను బెదిరించారని, ఆధార్ కార్డు ప్రకారం అతని వయసు 58 ఏళ్లని, పెన్షన్ కు అనర్హుడని చెబితే ఇలా చేస్తున్నారని తెలిపారు. నేను రత్తయ్య దగ్గర లంచం తీసుకోలేదని స్పష్టం చేశారు. నేను ఏర్పూరు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. గతంలో ఒక 4 నెలల క్రితం ఏర్పూరు గ్రామానికి చెందిన మురిగిమ్మి రత్తయ్య అనే వ్యక్తికి కొంతమంది రాజకీయ నాయకులను తీసుకుని వచ్చి పెన్షన్ పెట్టమని బలవంతం చేశారు. అయితే ఆ బలవంతంలో భాగంగా ఆయనకి ఆధార్ కార్డు పరిశీలించగా 60 సంవత్సరాలు లోపే ఉంది, అంటే 58 సంవత్సరాల దాకా ఉంది. అంటే ఇతనికి ఓఏపీ పెన్షన్ రాదు అని చెప్పి పంపించడం జరిగింది. ఆ స్థానికంగా ఉండే నాయకులు, అధికార పార్టీకి చెందిన నాయకులు మరియు బీజేపీకి సంబంధించిన నాయకులు, మీరు కావాలని దురుద్దేశంతో నా మీద దొంగ వీడియోలను తీయించి అసత్య ఆరోపణలు ఇస్తున్నారు. ఇది 100% ఆ అబద్ధం. నేను లంచం తీసుకునేది అసత్యం. అంత సాహసం చేసే వ్యక్తిత్వం కూడా నాకు లేదు. ఇప్పుడు వరకు ప్రతి ఒక్క పథకాన్ని అర్హులైన ప్రతి పథకాన్ని లబ్ధిదారులకి పథకాన్ని చేరవేస్తున్నాను. వికలాంగులే వీడేం చేస్తాడు మనల్ని, నా కొడుకుని కొట్టి ఇచ్చుకోవడము అని స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళు ఖండించి ఈ విధంగా కవింపు చర్యగా వీళ్ళు చేశారు. అయితే ఇటువంటి అన్నింటికి నేను భయపడకుండా నిర్భయంగా నా కడున్న గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారునికి నేను లబ్ధి చేకూరుస్తున్నాను. అయితే నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా లోకంలో ఈ గ్రామంలో కొంతమంది నాయకులు పనిగట్టుకొని వాళ్ళ చేత వాళ్ళ కొంచెం ఎంతో కొంత డబ్బించి ఈ విధంగా మాట్లాడి చెప్పు అతను ఎంతో కొంత ఎక్కిద్దాము, ఈ ఊళ్ళో లేకుండా ట్రాన్స్ఫర్ చేసేద్దాము అనే విధంగా వాళ్ళు అట్లా పేరు ఆర్టిస్ట్ లాగా వాళ్ళని పేరు వార్తలు సృష్టించి రాయిస్తున్నారు. ఇది ముమ్మటికి ఇది అసత్యము. అయితే నా వ్యక్తిగత నాకు ఉద్యోగాలు కూడా ఆత్మహత్యంలో కూడా ఇలా బెదిరిస్తున్నారు. అయితే ఈ బెదిరింపుల్లో నాకు హానిగానే జరిగినట్లయితే సంబంధిత నాయకులు దానికి బాధ్యత వహించాలని ఈ విధంగా పైఅధికారులకి చెప్తున్నాను. ఇందులో ఏ తప్పులు చేయలేదు, ఎటువంటి డబ్బులు కూడా తీసుకోలేదు అని నాకు అతను నిరూపించాడు. వాళ్ళని అడిగి తెలుసుకోమాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.